దేవుడిపై భారం పూర్వం పర్షియా దేశంలోని ఒకనొక గ్రామంలో ఒక పకీరు ఉండేవాడు వాడు వట్టి మూర్ఖుడు సోమరిపోతు కాళ్ళు చేతులు ఉండి కావాల్సినంత బలమున్నా కష్టం చేసి బతకాలన్న ఇచ్చలేదు అతనికి కడుపు నింపడం కోసం యాచన చేసేవాడు కొంతకాలానికి వాడికి ఊళ్ళో భిక్షం పెట్టేవాళ్లు కరువయ్యారు ఇక ఆ ఊళ్ళో ఉండడం సాధ్యపడదనిపించి ఒక నాటి ఉదయం పక్క ఊరికి బయలుదేరాడు మధ్యలో ఒక పెద్ద అడవి దాటవలసి వచ్చింది ఫకీరు అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా చోట కాళ్ళు చేతులు లేని నక్క ఒకటి కనిపించింది ఫకీరు అది చూసి ఆశ్చర్యపోయి భగవంతుని సృష్టి కాళ్ళు చేతులు లేకుండా ఈ నక్క ఈ భయంకర అడవిలో ఎలా జీవిస్తున్నట్టు ఆహారం ఎలా సంపాదించుకుంటున్నది ఫకీరు ఇలా అనుకుంటూ ఉండగా పెద్దపులి ఒకటి జింకను చంపి అటుగా ఈడ్చుకొని వచ్చింది పులిని చూడగానే ఫకీరు ఒక పొదచాటున నక్కి కూర్చున్నాడు పెద్దపులి తన ఆకలి తీరే వరకు జింకను కొంతవరకు తిని మిగిలిన దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది పులి తినగా మిగిలిన జింక దేహాన్ని కాళ్ళు చేతులు లేని ఆ మొండి నక్క తిని ఆకలి తీర్చుకున్నది ఫకీరుకు ఒక గొప్ప సత్యం తెలిసి వచ్చినట్టు అనిపించింది సకల జీవ పోషకుడైన ఆ సర్వేశ్వరుడే ఆ నక్కకు అవసరమైన ఆహారాన్ని సకాలంలో దానికి అందజేస్తున్నాడు భగవంతుడు ఆ నక్కకు ప్రతిరోజు దాని ఆహారం అందిస్తున్నట్టే నాకు మాత్రం ఎందుకు అందించడు ఏమైనా సరే ఇక మీదట నేనెవరినీ తిండి ఆచించబోను భగవంతుణ్ణి నమ్ముకుంటాను నక్కలాగే నేను ఒక మూల కూర్చుంటాను నా దినబత్తెం భగవంతుడే నా దగ్గరికి పంపిస్తాడు అని ఫకీరు నిశ్చయించుకొని గ్రామం వైపు ప్రయాణం సాగించాడు అతను పక్క గ్రామం చేరి తిన్నగా మసీదు వద్దకు పోయి జోల కట్టి మసీదు ముందు నిలబడ్డాడు అక్కడున్న ఒక పెద్ద మనిషి ఫకీరును చూసి అయ్యా ఇక్కడెవరూ లేరు మరొక చోటికి పోయి యాచించు అని సలహా ఇచ్చాడు ఇల్లంటూ ఉన్న తర్వాత ఎవరూ ఉండకపోవటమేమిటి ఇందులో ఉండేవారు దీనుల అవస్థకు జాలిచెందరా అని ఫకీరు అన్నాడు ఆ పెద్ద మనిషి పడుతూ ఇక్కడ ఉండేది ఎవరనుకున్నావు నాకు ప్రాణం ప్రాణమిచ్చినవాడు సకల జీవపోషకుడు అయిన సర్వేశ్వరుడు అతన్ని అపహాస్యం చేయకు దయవుంచి వెళ్ళిపో అని ఆ పెద్ద మనిషి అన్నాడు సర్వేశ్వరుడి ఇంటి ముందు యాచించి వడ్డి చేతులతో వెళ్ళిపోవటమేమిటి ఏమైనా సరే నా భిక్షాన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి పోను అంటూ ఫకీరు ఒక చెట్టు నీడను జోలదింపి దీన పోషక నీ అదృశ్య భండారం నుంచి నా దినబెత్తం పంపించు అంటూ బైఠాయించాడు ఫకీరు ఆ ఊరికి కొత్త చేత అతన్ని గురించి పట్టించుకునేవాడే లేకపోయాడు కొంతకాలానికి తిండి లేక ఫకీరు శుష్కించాడు అతని కండలన్నీ కరిగిపోయి చర్మము ఎముకలు మిగిలాయి ఫకీరు అవసాన దశను చేరుకున్నాడు ఆ సమయంలో మసీదు అంతర్భాగం నుంచి ఈ మాటలు వినిపించాయి ఓరీ మూర్ఖుడా నీవు కాళ్ళు చేతులు లేని మొండినక్కవా శక్తి కలిగి మెతుకులకు ఆశపడటం నీచం కాయకష్టంతో పరుల సౌఖ్యానికి పాటుపడే వారిని నేను అనుగ్రహిస్తాను అన్న మాటలు వినిపించాయి ఆ మాటలు విని ఫకీరు చాలా సిగ్గుపడ్డాడు అతనికి జ్ఞానోదయమైంది కొస ప్రాణంతో అతను మసీదు నుంచి బయటపడి ఆనాటి నుంచి కాయకష్టం చేసి నలుగురిలో పరువుగా బ్రతకసాగాడు